Vistaka Simhapuri Colony lo bhari dopidi jarigindi. Paka security unna apartment lone o intloki muguru dundagulu chorabadaru intlo unna mahilanu bedrinchi 20 tulalaku paiga bangaranni ettikelladam kalakalu reputondi. Sangatana jarigina teerunu ma pratinidhi Ashok vivaristaru. Pattapagalai intlo chorabadi choriki palpadina ghatana Visakhalo kalakalanu repindi. Visakha Pendurthi Simhapuri Colony lona Prasida Paradise lo jarigindi ghatana manam prasutam Prasida Paradise apartments lo unnam ikkada chudochu aithe ee fourth floor lo NAD lo manager ga pani chestunna Srikant ane udyogi intlo madhyana 1 ganta samayamlo ee dongalu chorabaddaru mugguru ante rendu nella kritame Srikant ee apartment lo ee teesukunnaru grahapravesham chesaru aithe vella intiki chudataniki vachamani fruits teesukuni ee dongalu raavadam jarigindi ee mugguru agantukulu kuda లోపలికి ప్రవేశించిన తర్వాత మొత్తం ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేసేయడం జరిగింది. దీంతో ఈ శ్రీకాంత్ భార్య పద్మావతి అంటే తన కుమారుని చేతిలో ఉండటంతో భయపడింది. దీంతో వాళ్ళు ఆవిడ మీద అయితే మనకు ప్రస్తుతం శ్రీకాంత్ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ అంటే అసలు ఘటన ఎలా జరిగింది సార్? అంటే మీకు ఎన్ని గంటలకు సమాచారం తెలిసింది? మీ భార్య ఏమని చెప్పారు? అసలు ఏం జరిగింది? అరౌండ్ 13:30 అండ్ మధ్యాహ్నం 1 గంటలో ఫోన్ కాల్ వచ్చింది ఇలాగ రాబరీ జరిగిందని. వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే నాకు తెలిసింది ఏంటంటే కాలింగ్ బెల్ కొట్టారని. కాలింగ్ బెల్ మా చెంటి కూడా చేతిలో ఉన్నది మా వైఫ్కి. అతను కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే డోర్ తీయగానే ఫుడ్ బ్యాగ్ పట్టుకుని ఒకడు ఉన్నాడంటే ఫోర్స్ఫుల్గా లోపలికి ఇంటుకుంటూ వచ్చి ఒకటి నోరు వచ్చి ముక్కు నోరు మూసేసి పట్టుకున్నాడు. తర్వాత ఇద్దరు మిగతా వాళ్ళని ఇలాగ ఓల్డ్ ఉంటే ఇచ్చేయమని ఫోర్స్ఫుల్గా అడిగారు. చెండుబెడ్డ ఉండే వాళ్ళు ఇవి రెసిస్టెన్స్ చేయలేదు. చేయకుండా అదే కావాల్సిన గోల్డ్ అవన్నీ అక్కడ ఉన్నాయి ఇవి మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పారు. తర్వాత గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి తీసుకుని ఆవిడ మీ ఒంటి మీద ఉన్న మంగళసూత్రం తర్వాత అబ్బాయి పిల్లోడు కూడా గోల్డ్ రింగ్స్ గోల్డ్ చైన్ అవి ఉన్నాయి అవి కూడా ఈవిడ తీసి ఇచ్చేసింది వాళ్ళకి. తర్వాత అవన్నీ తీసుకుని తర్వాత బయటకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మొత్తం ఎంత గోల్డ్? అరౌండ్ 20 తులాస్ ఉండొచ్చు. అంటే మీరు ఈ ఇంట్లోకి వచ్చి అన్నారు 5 మంత్స్ అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ ఒక 2 వీలర్ మీద వచ్చారు ముగ్గురు వచ్చారని చెప్తున్నారు కదా. అంటే అసలు ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది సార్? అసలు అంటే సహజంగా ఇది పీస్ఫుల్ ఏరియానా లేదంటే ఎలాంటి భయాందోళనలు ఏమైనా ఉన్నాయా పరిస్థితి? సహజంగా ఇది పీస్ఫుల్ ఏరియా అండి. అరౌండ్ అన్ని వైపులే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాచ్మెన్ కూడా కింద ఉన్నాడు. సో ఇది అందరూ ఉన్నారు. ఇప్పుడు మా ఎదురుగుండా కూడా అపార్ట్మెంట్లో కొత్తగా దిగారు వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు. ఇది పీస్ఫుల్ ఏరియా ఇలా జరగడం ఇది శోచనీయమే. యాక్చువల్గా నేను ఇంత జరగ అనుకోరు ఎవరు జరుగుతుందని. సో వాచ్మెన్ కూడా మేము పైకి ఏదో వెళ్తున్నామని చెప్పి ఫోర్త్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి పళ్ళు పై పట్టుకుని వచ్చారంటే వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకుని వచ్చారని అమ్మగారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అంటే చేతిలో పళ్ళతో పైన ఉన్న 4వ ఫ్లోర్లో వాళ్ళని చూడడానికి వెళ్తున్నాం అని చెప్పి రావడంతో వాచ్మెన్ కూడా పంపించారు. ముగ్గురు యువకులు బండి 2 వీలర్ మీద రావడమే డోర్ ఓపెన్ చేసి డోర్ నాక్ చేశారు. అయితే డోర్ తీయగానే ఒకసారి డోర్ క్లోజ్ చేసేసి పద్మావతి గొంతు నోరు కూడా క్లోజ్ చేసే మూసేశారు. అయితే దీంతో ఒకసారి ఆవిడ భయపడింది. అయితే మాకు బాబుని ఏమి చేయొద్దు మొత్తం మీకు ఏం కావాలో ఇచ్చేస్తానని చెప్పి ఒంటి మీద ఉన్న మెల్ల ఉన్న మంగళసూత్రంతో సహా అంతా కూడా మొత్తం ఇచ్చేసింది. చూడొచ్చు ఇక్కడ మొత్తం బీరువా అన్నీ కూడా చల్లా చెదురుగా పడేసి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక బంధువులను చూడటానికి వచ్చామనే నెపంతో ఈ ముగ్గురు రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర కలకలం రేపిందని చెప్పవచ్చు. మొత్తం దాదాపుగా 20 తులాలకు పైగా బంగారు ఆభరణాలను మొత్తం వాళ్ళు ముగ్గురు పట్టుకెళ్ళడం జరిగింది. అయితే వచ్చేటప్పుడు లిఫ్ట్లో వచ్చారు, వెళ్ళేటప్పుడు మెట్ల మార్గంలో వేగంగా పరుగులు పెట్టారు. అయితే అదే సమయంలో వాచ్మెన్ వాళ్ళని ఏంటి ఇలా వచ్చారని ప్రశ్నించగా పైనుంచి వ్యక్తి అపార్ట్మెంట్ వ్యక్తి కింద పడిపోయాడు అందుకే మేము వచ్చామని చెప్పారు. దాంతో వాచ్మెన్ కూడా కంగారుగా బయటకు వెళ్ళేవాడికి ముగ్గురులో ఒక ఇద్దరు పరుగు పెట్టారు. మరొక వ్యక్తి టూ వీలర్ మీద వేగంగా వెళ్ళిపోయాడని వాచ్మెన్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి సింహపురి కాలనీ ప్యారడైజ్ ఏదైతే ఈ ప్రసిద్ధ ప్యారడైజ్ అపార్ట్మెంట్ లో చోటు చేసుకునే ఘటన ఏదైతే ఉందో స్థానికంగా తీవ్ర ఆందోళనలకి కలిగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీమ్ అలాగే
ఉన్నతాది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఈ ప్రసిద్ధ ప్యారడైజ్లో ఏదైతే ఈ శ్రీకాంత్ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఇంటికి సంబంధించిన అన్ని చోట్ల కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ కానీ అన్నీ చెక్ చేసేందుకు కూడా అన్ని రకాల ఆధారాలు చేసేందుకు కూడా ఇక్కడ చూడవచ్చు. పౌడర్ ఇవన్నీ కూడా జల్లిన పరిస్థితుంది. క్లూస్ టీమ్తో పాటు అలాగే డీసీపీ స్థానిక ఏసీపీ కూడా ఘటనా స్థలానికి వచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించి అన్ని రకాలుగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.